हेलो फ्रेंड्स वेलकम बैक टू नंदिनी आरी वर्क नेनु ना ब्लाउज पे वेसिना पैरेट डिजाइन चूपिस्तुन्नानु पैरेट अनेदी चाला ईजीगा नेर्चुकोवच्चु ग्लास बीड्स अलागे चिन्न चिन्न अंटे डिफरेंट गा कनिपिंचालनी जर्दोसी तो अलागे गोल्ड स्टोन तो मोत्तम అది బాగా ఫిల్ అయ్యేలాగా నేను డిఫరెంట్గా ఆలోచించి ఈ వర్క్ చేశానండి. ఇప్పుడు నేను ప్యారెట్ని ఎలా డిజైన్ చేశానో మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. ఇది బ్యాక్ డిజైన్ అండి. కలర్ఫుల్గా ఉండాలి, ఏ సారీ కట్టినా కూడా బాగుండాలని నేను అలా కుందన్స్ కలర్ కలర్గా కలర్ కలర్ పెట్టి యూజ్ చేసి అది స్టిచ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్యారెట్ని ఎలా స్టిచ్ చేశానో మీకు చూపిస్తాను. మొత్తం చైన్ స్టిచ్చే వేసానండి. దేని సరే ఫస్ట్ చైన్ స్టిచ్తో మీరు ఏదైనా ఫిల్ చేయాలనుకుంటే లాంగ్ ఇంచెస్ ఫిల్ చేయాలండి. లీఫ్ ఉందనుకోండి, ఆ లీఫ్ షేప్ ఆధారంగా చేయకూడదు, లీఫ్ లాన్ నుంచి వేయాలన్నమాట. అప్పుడు అది గ్యాప్స్ రాకుండా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూసారా, ఆ ప్యారెట్ ఐ ఉంది కదా, ఆ ఐస్ చుట్టూ నేను వేస్తున్నాను. మీకు ఎక్కడైనా గ్యాప్ కనిపిస్తుందా? సో మనకి చుట్టూ ప్యారెట్ చుట్టూ అలాగ రౌండ్ వస్తే చాలు, మిగతాదంతా మ్యాట్ ఫిల్ స్టిచ్ వేస్తాం కదా మనం లాంగ్ అండ్ షార్ట్లో, అలా వేసుకుంటే చాలు. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి. మీ కమెంట్స్కి నేను రెస్పాన్స్ అవుతాను. మీకు ఎలాంటి వీడియోలు అనుకుంటున్నారో అలాంటి వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ వర్క్ అనేది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, మనం నేర్చుకునే ప్రతి క్లాస్ని ఒక డయాగ్రామ్ వేసుకొని లేదా ఒక పిక్చర్ వేసుకొని దానిలో మనం ట్రై చేయాలి, అప్పుడే మీరు వర్క్ అనేది ఫాస్ట్గా నేర్చుకుంటారు అని నేను చెప్పడం జరిగింది. ఇది సిల్క్ థ్రెడ్ అండి. సిల్క్ థ్రెడ్తో మనం చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేస్తాం కదా, అదే సిల్క్ థ్రెడ్తో ప్యారెట్ని ఇలా డెకరేట్ చేయండి, మీకు ఫాస్ట్గా వర్క్ అనేది వస్తుంది. నేను నెంబర్ 3 బీడ్స్ అనేవి అక్కడ పెట్టడం జరిగింది. బీడ్సే కాదండి, దాని చుట్టూ జరదూసి స్ప్రింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. మొత్తం చైన్ స్టిచ్చే వేసానండి, నార్మల్గా ఇక్కడ ఏం రాదు. సిల్క్ థ్రెడ్తో మీరు ప్రాక్టీస్ చేశాక ఫస్ట్ ఇలాంటి ప్యారెట్ మీద మీరు వేశారనుకోండి, మీకు కూడా ఒక ఫీలింగ్, మీ ఫీలింగ్ చాలా అంటే నేను వేసాను నాకు చాలా బాగా వచ్చిందనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అది నేను చెప్తున్నాను, ఏది నేర్చుకున్నా కూడా మీరు అది ఒక పిక్చర్లా తీసుకొని దాన్ని అలా వర్క్ చేస్తూ ఉంటే మీకు తొందరగా మీరు నేర్చుకోగలరన్నమాట. ఇక్కడ చైన్ స్టిచ్ వేయట్లేదు, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఉంది కదండి, ఫర్దర్ స్టిచ్ మనం వేస్తాము. సో ఇక్కడ నేను ఆ స్టిచ్ వేస్తున్నాను, ఫర్దర్ స్టిచ్. Thank you.
మొత్తం ఆ కాడ అంతా కూడా ఆ రెక్క అన్నమాట అది రెక్క కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా అందుకని నేను ఆ పెద్ద స్టిచ్ వేసాను అక్కడ ఇప్పుడు కింద దానికి తోక ఉంది కదా ఆ తోకకి मन लीव स्टिच चेस्तां कदा शॉर्ट एंड लॉन्ग लो अदी दाने नीन अक्कड़ स्टिच चेसुकुन्न दींट्लो मीरु इदी यूज चेयोच्चु लेदा बुलियन नॉट्स यूज चेयोच्चु लेदा जर्दूसी स्प्रिंग यूज चेयोच्चु मी इष्टम अंडी मीकु एला नच्चिते अला अंटे रियल पैरेट चूड़ाली अनुकुंटे मन थ्रेड वर्क वेसुकुंटे अंदंगा कनिपिस्तदी लेदु कोंचेम डिफरेंट गा बागुंडाली शाइनिंग रावाली इंका बागुंडाली अंटे अंदुलो जर्दूसी स्प्रिंग वेसुकोंडि अंदंगा कनिपिस्तदी इंका मैक्सिमम चाला मंदी थ्रेड वर्क की अडुगुतारु एंदुकंटे लाइफ टाइम वस्तुंदन्नमाट अदे जर्दोसी स्प्रिंग अंटे एदैना तगिलते मोत्तम स्प्रिंग अंत वच्चेस्तदि कदा अंदुके चाला मंदि इष्टपडरु सो अंदुके थ्रेड वर्क मीरु बागा प्राक्टिस चेयंडि थ्रेड वर्क चाला बागुंटुंदंडि लाइफ वस्तुंदि अंटे मनं एला उन्ना कूडा देम पाडवदु अन्नमाट దాని ముక్కుకి పింక్ కలర్ వేస్తున్నాను ఆ క్లాత్ పింక్ కాబట్టి మీకు అది కనిపించట్లేదు ఈ పింక్ స్టిచ్ వేస్తున్నానండి అది కూడా చైన్ స్టిచ్ వేస్తున్నాను అలాగే దాని తలపైన కూడా ఆ పింక్ నేను వేస్తున్నాను మనం ఒకసారి కోటింగ్ ఇచ్చేటప్పుడు జర్దూసిత్ మనం స్టిచ్ వేస్తాం కదా అది కొంచెం లుక్ బాగుంటుంది कदा चेन स्टिच तो मत्तम पैरेट अंता कूडा स्टिच चेसुकोवाली एदैना सरेंडी फस्ट मत्तम स्टिच चेसाके बाय स्टिचिंग अनेदी चेयाली दानिकी डेकोरेट चेयाली मुंदे मनं चेन तो वेस्तां अनुकोंडी लॉन वेसेटप्पुडु गैप्स अनेवी वच्चेस्ते वेसा अभी वेस्ट अंत लुक् अंके मुझे थ्रेड तो वर्क आर्वा बैट वर्क चेयली अब मन की आ गैप्स अभी कवर अवता लुक् चाला बहुत ఇప్పుడు నేను ఒక బీడ్ ఒక గ్రీన్ కలర్ చెంకి ఒక yellow కలర్ చెంకి తీసుకొని నేను ఆ రెక్కలు ఉన్నాయి కదా దానిలో స్టిచ్ చేస్తాను వరుసగా
నేను ఆ చెంకిని యూస్ చేస్తున్నాను. మీరు చెంకి కాకుండా ఇంకా ఏం వేస్తే బాగుంటుందో అలా ఐడియా చేసుకుని మీరు వేయొచ్చు. అందులో బుయ్యన్ యాడ్స్ బాగుంటాయా, లేకపోతే జర్దోసి బాగుంటుందా, లేదా జర్దోసితో మ్యాట్ ఫిల్లింగ్ బాగుంటుందా, ఎలా కావాలంటే అలా మీరు ఐడియా చేసి వేయొచ్చు. వన్ లైన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆ రెండింటికి మధ్యలో వేసుకోవాలన్నమాట. మళ్ళీ దానిలాగే వరుసగా వేయకూడదు. ఒక వరుసలో వేసిన దానికి మిడిల్ మిడిల్ అంటే మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్లో చూసారా, మనం ఒక లైన్ వేసాక వన్ లైన్ వదిలి వన్ లైన్ వేస్తాం కదా, అలాగే మిడిల్ మిడిల్లో వేసుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు బాగా కనిపిస్తుంది. ఒక పెయిడు, ఒక గ్రీన్ కలర్ చెంకి, ఒక ఎల్లో కలర్ చెంకి తీసుకొని వేస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి ఛానల్ని కూడా. మీకు మరెన్నో వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేస్తాను. అలాగే నేను వేసిన ఈ బ్లౌజ్ డిజైన్ మరొకసారి చూసేయండి. చూసారా, నేను రెండు రెండు బీడ్ తీసుకొని వేసాను. అది ఎంత బాగా కనిపిస్తుందో. నేను సింగిల్ బీడ్ తీసి వేసాను చూసాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.